మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కరోనా కలకలం రేగింది. గత 3 రోజుల క్రితం అనారోగ్యానికి గురైన 4 విద్యార్థులలో ఇద్దరు లెక్చరర్లకు పాజిటివ్ అని తేలింది. దీంతో వైద్యులు మిగతా విద్యార్థులు లెక్చరర్లకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అయితే కరోనా నేపథ్యంలో ఎగ్జామ్స్ ను వాయిదా వేయాలని విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించిన ప్రిన్సిపల్ లెక్చరర్లపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పిల్లలకు మరియు ఇద్దరు టీచర్స్ కు కరోనా నిర్ధారణ అయినా ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ గాని ఉపాధ్యాయులు గాని కరోనా టెస్టులు చేయించకపోవడం ఈ దారుణం. ఎందుకంటే ఈ రోజు నిన్న పత్రిక మిత్రులు గాని విద్యార్థుల నాయకులు గాని ప్రశ్నించడంతోనే ఈ రోజు హఠాత్తుగా అన్ని విద్యార్థులను ఈ రోజు పరీక్ష చేస్తున్నారు. ఇలా నిర్లక్ష్యం వలనే ఈ రోజు పాఠశాలలు కరోనా రావడం జరిగింది. కావున వీళ్ళు నిర్లక్ష్యం వహించినటువంటి ప్రిన్సిపల్ కానీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ పైన కానీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. తగు జాగ్రత్తలు తీసుకొని నియమ నిబంధనలు పాటించకపోవడం వలనే ఈ యొక్క విద్యార్థులకు కరోనా పాజిటివ్ రావడం జరిగింది. హాస్టల్లో కానీ గేటు తెరిచే ఉంచుతారు. గేట్లకు ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో తెలుస్తలేదు. ప్రిన్సిపల్ అయితే ఏ టైంకి వస్తున్నారో ఏ టైంకి పోతున్నారో తెలుస్తలేదు. టీచర్స్ కానీ ఎవరు కానీ సమయ పాలన పాటించరు. ఇలా ఎవరెవరు వస్తారు ఎవరెవరో తీస్తారు ఎవరెవరో పోతారు. ఇక్కడ ఉన్నటువంటి కళాశాల ఇది కళాశాల లాగా లేదు. ఏదో చుట్టూసూపుకు అచ్చిపోయేటట్టు ఉన్నది. ఇప్పటికైనా అధికారులు ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు కరోనా నియమ నిబంధనలు ఏమున్నాయో అవి పాటిస్తూ వీళ్లకు కరోనా టెస్టులు చేయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా రేపటి నుండి వీళ్ళకు సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి, అవి కూడా వెంటనే వాయిదా వేయాలని ఒక అందరి కోలుకున్నాక మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాలని మేము కోరుతున్నాం. బెల్లంపల్లి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల చూస్తే 3 రోజుల క్రితము 4 పిల్లలకి 2 సార్లకు కరోనా నిర్ధారణ అయింది. నిర్ధారణ అయినప్పటికైనా కూడా మరి ఈరోజు హఠాత్తుగా వచ్చి పిల్లలకు కూడా వైద్య పరీక్షలు చేస్తూ ఉన్నారు. మరి ఇంతకుముందు ఈ కరోనా పాజిటివ్ రాకముందు మరి ఈ అధికారులు ఎందుకు స్పందించలే అని చెప్పి అడుగుతూ ఉన్నాము. ఇప్పటికైనా పిల్లల భవిష్యత్తులో చేతులు పెట్టి ఆ పిల్లలకు అనారోగ్యం లేకుండా మరి ఇప్పుడు ఏపైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఆ ఎగ్జామ్స్ను క్యాన్సిల్ చేపించి మళ్ళీ వేరే డేట్లలో పెట్టాలని చెప్పేసి ఈ యొక్క సంబంధిత అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాము.